ఇండియా కూటమికి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న మమతా బెనర్జీ వెలుపల నుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నారు సార్. దీనికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఎందుకు దూరంగా ఉన్నట్టు ఇప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్తో, ఐ మీన్ ఏ అంచనాతో బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్తున్నట్టు? దూరంగా లేదు అసలు. ఫస్ట్ పాయింట్, ఆమె ఇండియా కూటమిలో భాగమే. సో బయట నుంచి మద్దతు అంటే అర్థం ఏంటి? ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే బయట నుంచి మద్దతు, ఇండియా కూటమి బయట నుంచి మద్దతు కాదు. సో ఆల్రెడీ ఇండియా కూటమిలో భాగం మమతా బెనర్జీ. ప్రతి ఇండియా కూటమి మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆమె ఏ కూటమి మీటింగ్ కూడా ఎగ్గొట్టలే. సీట్ల పంపకంతో సమస్యలు, సీట్ల సర్దుబాటు అంతటా కుదరాలని లేదు కదా. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్కు సిపిఎం కుదిరిందా? కాంగ్రెస్ సిపిఎం కదా పరస్పరం పోటీ పెట్టింది. మరి మరి లెఫ్ట్ పార్టీలు ఇండియా కూటమి లేవా? ఇండియా కూటమితో సంబంధం లేదా లెఫ్ట్ పార్టీస్కు? కేరళకు ఎగ్జాంపుల్ కదండి క్లియర్గా. ఆ కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం కదా పోటీ మొత్తం, అక్కడ కాంగ్రెస్ వర్సెస్ లెఫ్టే కదా. సో కాంగ్రెస్ ఇద్దరు రెండు కూడా ఇండియా కూటమి కదా, ఇద్దరు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రాజకీయాల్లో ఏమవుతుంది అంటే రాష్ట్ర స్థాయి రాజకీయాలు ఉంటాయి, జాతీయ స్థాయి రాజకీయాలు ఉంటాయి. అట్లంటే వైసీపీ టీడీపీ ప్రత్యర్థులు కారా? మరి మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఇస్తే ఇద్దరు మద్దతు ఇవ్వలేదా పార్లమెంట్లో? మరి ఇక్కడ ప్రత్యర్థులే కదా ఇద్దరు. బీజూ జనతాదళ్ బీజేపీకి ప్రత్యర్థి కాదా? ఒరిస్సాలో వాళ్ళిద్దరికి కదా మరి సీట్లు పంచుకున్నది. అసలు మరి బీజూ జనతాదళ్ మొన్న ఇటీవల అవిశ్వాస తీర్మానం బీజేపీకి మద్దతు ఇచ్చింది కదా. మరి రాష్ట్రంలో వారే ఇద్దరే కదా ప్రత్యర్థులు. అందువల్ల భారత రాజకీయాల్లో రాష్ట్ర స్థాయి రాజకీయం ఉంటుంది, జాతీయ స్థాయి రాజకీయం ఉంటుంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థులు కారా? ఈ మాట కదా ఇప్పుడు పంజాబ్లో ప్రత్యర్థులు కదా. ఇదే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్య ఏ రకమైన అవగాహన లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం పంజాబ్లో ఉన్న 13 సీట్లకు పోటీ చేస్తుంది. మరి అక్కడ కాంగ్రెస్ ఆప్కు మధ్య ఏ అవగాహన పంజాబ్లో లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకొని ఢిల్లీలో పోటీ చేస్తున్నారు. అసలు ఢిల్లీలో కాంగ్రెస్ నోడించే కదా ఆప్ అధికారంలోకి వచ్చింది, పంజాబ్లో కాంగ్రెస్ నోడించే కదా ఆప్ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో మరి ఆప్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి, పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ కలిసి లేవు. అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ నోడించి గెలిచారు కదా. మీకు 2004లో వామపక్షాలు 60కి పైగా ఎంపీలు వచ్చారు. UPA 1 ప్రభుత్వానికి ప్రధానమైన ప్రాతిపదిక వామపక్షాల మద్దతే. మరి వామపక్షాలలో ఆ 60కి పైగా సీట్లు గెలిచారు, 62 63 గెలిచారు. అందులో 60 కాంగ్రెస్ మీద గెలిచింది. మరి కాంగ్రెస్ పైన లెఫ్ట్ ఎంపీలు గెలిచి వచ్చి పార్లమెంట్లో 2004లో యూపీఏ ప్రభుత్వం లెఫ్ట్ మద్దతు ఇవ్వలేదా? యునైటెడ్ ఫ్రంట్కు చంద్రబాబు నాయుడు కన్వీనర్, దానికి ప్రధానంగా మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి కాంగ్రెస్ కాదా? మరి రాష్ట్రంలో కాంగ్రెస్తో తెలుగుదేశం పోరాడుతూ కేంద్ర రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ యునైటెడ్ ఫ్రంట్ దేవగౌడ ప్రభుత్వానికి కాంగ్రెస్ కదా మద్దతు ఇచ్చింది. ఇన్ని ఉదాహరణలు, ఇంకా చాలా ఉదాహరణలు చెప్పగలుగుతాను నేను. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. రాష్ట్ర రాజకీయం, జాతీయ రాజకీయం ఉంటాయి. బీహార్లో లోక్ జనశక్తి పార్టీ, మీకు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనతాదళ్ ఎన్డీఏలో లేదు, కానీ కేంద్రంలో ఎన్డీఏలో ఉంది, కేంద్రంలో మంత్రివర్గంలో కూడా ఉంది. కానీ అదే లోక్ జనశక్తి పార్టీ ఇక్కడ ఎన్డీఏలో లేదు. ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్యం జేడీయూని వ్యతిరేకించింది, బీజేపీని సమర్థించింది. ఒక కూటమిలో రెండు పార్టీలు ఉంటే ఒక పార్టీకి మద్దతు ఇచ్చింది, ఇంకో పార్టీని వ్యతిరేకించింది. ఎన్డీఏలో బీహార్లో లేకుండా జేడీయూను ఓడించడానికి పనిచేసింది లోక్ జనశక్తి పార్టీ. మరి కేంద్రంలో అదే మోడీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో కూడా ఉన్నారు, మరి ఎలా ఉన్నారు బీజేపీది? సో ఇలా ఇన్ని ఉదాహరణలు మీకు చెప్తాను నేను, ఇంకా చాలా ఉదాహరణలు చెప్తాను. ఇది దేశ చరిత్రలో నేను ఇప్పుడు మీకు 30 ఏళ్ళు వెనక్కుపోయి కూడా చెప్పాను. అంటే అర్థం ఏంటి, భారత రాజకీయాలు ఫెడరల్ రాజకీయాలు. అంటే ఫెడరల్ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయం ఉంటుంది, జాతీయ రాజకీయం ఉంటుంది. మన యూనిటరీ స్టేట్ కాదు, మన ఫెడరల్ స్టేట్. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ రెండింటిని ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అందువల్ల రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితుల వల్ల కొన్ని సందర్భాల్లో కలవలేరు. ఇప్పుడు బెంగాల్లో సిపిఎం నోడించే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో తృణమూల్ కాంగ్రెస్ సిపిఎం ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు మించి ఇవ్వాలని తృణమూల్ భీష్మించి కూర్చుంది. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడిగింది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ తృణమూల్తో పోకుండా కమ్యూనిస్టులతో వెళ్ళారు, సిపిఎంతో వెళ్ళారు. అందువల్ల అక్కడ పొత్తు కుదరలేదు. పొత్తు కుదరంత మాత్రాన జాతీయ రాజకీయాల్లో వైఖరి మారదు కదా. ఇప్పుడు కాంగ్రెస్కు సిపిఎంకైనా బెంగాల్లో
బీజేపీ ప్రత్యర్థి, దేశంలో అయినా కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టులకు బీజేపీ ప్రత్యర్థి, తృణమూల్ కాంగ్రెస్ కూడా బెంగాల్లో ప్రత్యర్థి బీజేపీయే. సో కామన్ రైవల్, కామన్ రైవల్కు వ్యతిరేకంగా యునైట్ కాలేదు. అంతే తప్ప ఇప్పుడు కేరళలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు కేరళలో ప్రత్యర్థులు, కానీ దేశంలో ఇద్దరికీ బీజేపీ కదా ప్రత్యర్థి. అందువల్ల రాష్ట్ర స్థాయి రాజకీయము ఒక రకంగా ఉంటుంది భారతదేశంలో, ఫెడరల్ పాలిటిక్స్లో జాతీయ స్థాయి రాజకీయం మరో రకంగా ఉంటుంది. సో అందువల్ల రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఇండియా కూటమి యునైటెడ్గా బెంగాల్లో లేదు, కేరళలో లేదు, పంజాబ్లో లేదు. ఇప్పుడు ఒక్క బెంగాలే కాదు ఇది ఉదాహరణ, బెంగాల్ లేదు, కేరళ లేదు, పంజాబ్ లేదు, మూడు రాష్ట్రాలు నిక్కుదారించాను. ఆ మాటకు వస్తే తెలంగాణలో లేదు, తెలంగాణలో సిపిఎం భువనగిరి నుంచి పోటీ చేయలేదా? మిగతా 16 సీట్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది సిపిఎం. మరి భువనగిరిలో లేదు, తెలంగాణలో ఉంది ఇండియా కూటమి. భువనగిరికి వచ్చేవరకు మీకు సిపిఎం అభ్యర్థి ఉన్నాడు అక్కడ. సో అందువల్ల ఎన్నికల పొత్తులు అనేది దేశమంతటా ఒకే రకంగా ఎప్పుడు ఉండవు, ఉండాలని గ్యారంటీ లేదు. సో అనేక రకాల ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంత డైవర్స్ కంట్రీలో డైవర్స్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఉంటుంది, దేశమంతటా ఒకే రకమైన రాజకీయం ఉండదు కదా. సో అందువల్ల మీకు ఇండియా కూటమి దేశమంతటా ఒకే రకంగా యూనిఫామ్గా ఉండాలి అంటే ఎన్డీఏ కుటుంబం లేదు కదా అంటున్నా, అసలు ఏ కుటుంబం అలా ఉండదు. సో రేపు శిరోమణి అకాలిదళం ఉంది పంజాబ్లో, బీజేపీతో కలిసి పోటీ చేసిందా? మరి రేపు శిరోమణి అకాలిదళం మద్దతు ఇవ్వదా? రేపు ఆల్రెడీ అవిశ్వాస తీర్మానం పెట్టడం మద్దతు ఇచ్చారు కదా. సో పంజాబ్లో శిరోమణి అకాలిదళకు ఆప్ కాంగ్రెస్ ఆప్ ప్రత్యర్థి, బీజేపీ కూడా ప్రత్యర్థి. మీకు ఇప్పుడు బీజేపీకి శిరోమణి అకాలిదళకు పంజాబ్లో పొత్తు లేదు, రేపు నిజంగానే అవసరం అయితే అకాలిదళ కోసం మద్దతు ఇవ్వదా? అందువల్ల జాతీయ రాజకీయ ల్యాండ్స్కేప్ వేరుంటుంది, స్టేట్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ వేరుంటుంది. కొన్నిసార్లు ఇందులో కామన్గా ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. అందువల్ల ఇందులో ఆశ్చర్యపడాల్సింది లేదు కదా.